నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రైతన్న ఉన్నాడు ఆయన వరి గురించి ఏ విధంగా వరి పండిస్తాడో ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాము ఆయన పేరేం పేరు అన్నీ అడిగి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాము మీ పేరేం పేరున్న తలారి మునిరంగప్ప తలారి మునిరంగప్ప అంట కొరి కొరిపల్లి కొరిపల్లి వరి ఎంత వేసావు రెండు ఎకరాలు నాటినా సార్ రెండు ఎకరాలు వరిమడి పెట్టాడు ఇదంతా మీకు కనపడతా ఉంచుడి చుట్టూ ఇదంతా పెట్టుబడి ఏ విధంగా ఎకరాకు నలభై వేలు పెట్టుబడి వచ్చింది సార్ ట్రాక్టర్ది నాటేది పిండి మూట్లు అది ఇది అంతా ఎకరాకు వచ్చి ముప్పై నలభై వేలు పెట్టుబడి వస్తుంది ఎకరాకు నలభై వేలు వస్తుంది రెండు ఎకరాలకు కలిసి ఎనభై వేలు వస్తుంది పెట్టుబడి భారంగా మారుతున్న రైతు పరిస్థితి ఏ అట్లయితే ఇది మీ కూలీలు అంతా దొరుకుతారా ఏడ దొరుకుతా సార్ అంత కూలీలతో పెద్ద డిమాండ్ అయింది కానీ పెట్టుబడులు పెరుగుతాండి ఇది అంతా పిల్లలు వ్యవసాయం లేక రాలని భయపడతాను అంత బయటకి ఐదు వేలు నాలుగు వేలు టౌన్ పోయి బతుకుంటాను మీ మాకు వద్దు ఈ పెట్టుబడులు మేము పెట్టలేమని పరగడం గిట్టడం లేడం లే అందుకే అంతగా వాళ్ళు పిల్లలు నా వరకు ఇంక ఇది అంతే ఇంకా పిల్లలు చేత కాదు వాళ్ళు చేతగా వేసుకోలేరు వాళ్ళు పెట్టలేరు పెట్టుబడులు అన్న ఏమంటున్నాడు మన వరకే వ్యవసాయము ఇంకా రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటే గిట్టుబాటు కాలేదు అందరూ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు వ్యవసాయం వైపు ఎవరు రావడం లే వ్యవసాయంలో ఉన్న ఉండే వాళ్ళకు కూడా అమ్మాయిలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వడం లేదంటారు అమ్మాయిలు ఇవ్వడం మొగళ్ళు మొగలు కానీ పెళ్ళిళ్ళు చేర్చుకుంటే రావడం లే చిన్న ఉద్యోగస్తునికైనా ఇస్తాము అంటారు అన్ని పిల్లలు ఇచ్చేదే కరువు అయిపోయింది వాళ్ళంతా టౌన్కి పోయి ఇంకా ఆ మధ్యలో మేము సెటిల్ అయిపోతే అక్కడ టౌన్కి ఐదు వేలు ఆరు వేలు అక్కడ పరగాడుతుండారు ఆడిపోయినా దొరకడం పిల్లలు నీకు ఏం భూమి దిగుబంధి బీలు పెడుతుండవు ఏం చెప్తుండవు పెట్టుబడి రాగాని పిల్లలు పిల్లిళ్ళు కావడంలే అలాంటి పరిస్థితి వచ్చింది రైతులకు పెట్టుబడి భారంగా మారుతుంది రైతును పూర్తిగా ఆదుకోవాలి ప్రభుత్వాలు ఆదుకుంటేనే రైతు పరిస్థితి బాగుంటుంది నేను ఇవాళ చెప్తా ఉన్నా మీరు నాకు ఈ ఇవన్నీ చెప్పిన దానికి చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ 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 అందరూ షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్